ప్రభు నందు ప్రియ మిత్రులారా, దేవుని పిల్లలారా, ఈరోజు ఈ విధంగా మరొకసారి మీ ముందుకు దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మోసము అనేటువంటి అంశమును మనం ధ్యానం చేయబోతున్నాం. మరి లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి మనము చాలా జాగ్రత్తగా జీవించవలసినటువంటి వారమైనాం. ఎందుకనగా చదువుకున్న వాక్యాన్ని గమనించినట్లయితే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు. మనిషి అనుకుంటున్నాడు, నేనేదో చేస్తున్నాను ఎవరికి తెలుసులే అని, నేను ఎలా జీవిస్తున్నానో ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. ఒకవేళ మనం ఎక్కడున్నా దేవునికి తెలియకపోవడం అంటూ లేదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. వాక్యం సెలవిచ్చిన రీతిగా మనం గమనించినట్లయితే మోసపోవద్దని వాక్యం చెప్తుంది. దేవుడు వెక్కిరింపబడ్డు, మనుషుడు ఏ విత్తనమైతే విత్తాడో ఆ పంటను కొయ్యక తప్పదు. కనుక ప్రియులారు గమనించాలి, ఆదాము అవ్వ చెప్పిన మాట ప్రకారముగా మోసపోయాడు. ఎవరు నష్టపోయారు? దేవుడు ఎంతో ప్రేమించి ఏదేని వనంలో ఉంచాడు. శ్రేష్టమైన ఈవులన్నీ, శ్రేష్టమైన ఫలములన్నీ భుజించాల్సిన ఆదాము దేవుని మోసం చేశాడు. దేవుడు ఉద్దన్న తిన్నాడు కాబట్టి తోట నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ప్రియ స్నేహితుడు గమనించాలి, దేవుడు ఏమాత్రం కూడా వెక్కిరింపబడ్డు. ఈ సత్యం మనం గుర్తించాలి. యోసేపును మోసం చేశారు యోసేపు అన్నయ్యలు. వాళ్ళ భోజనం లేకుండా అయిపోయారు, వారికి తిండి కూడా కరువు అయిపోయింది, పంటలు కూడా పండుకుంటూ అయిపోయాయి. చాలా భయంకరమైన దుస్థితికి వాళ్ళ యొక్క అన్నయ్యలు దిగజారిపోయినట్లుగా చూస్తున్నాం. కానాన్ అనగా సమృద్ధిగా పంటలు పండే ప్రాంతం. కానాన్లో కరువు తాండవమాడుతూ ఉంది, ఐగుప్తులో సమృద్ధి ఉంది. కారణం యోసేపు అన్నీలు మోసం చేసి కానాన్లో ఉన్నారు వాళ్ళు. కానీ మరి యోసేపు మాత్రం మోసపోలేదు. యోసేపును మోసం చేయాలని అనేకులు ప్రయత్నించారు, కానీ యోసేపు మోసపోలేదు. ఒకవేళ నిన్ను ఎవరైనా మోసం చేసినా నీవు దేవునికి అప్పగించి దేవుని స్తుతించు. దేవుడు నీ జీవితాల్లో ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప కృపను కుమ్మరించేవాడై ఉన్నాడు. దానికి ఎగ్జాంపుల్ యోసేపే మనకు కారణం. యోసేపును మోసం చేయాలని అన్నీలు అనుకొని అమ్మేసినప్పటికీ యోసేపును దేవుడు దీవించాడు. కారణం యోసేపు దేవుని మోసం చేయలేదు, కుటుంబాన్ని మోసం చేయలేదు. దేవుని దగ్గర యథార్థంగా ప్రార్థన చేసుకునే జీవితం ఆయనకుంది. యోసేపును పోతీఫర్ భార్య పాడు చేయాలి, మోసం చేయాలనుకుంది, కానీ ఆయన ఏం మోసపోలేదు. కనుక వింటున్న సహోదరి సహోదరుడా, మనం మాత్రం మోసపోకూడదు, ఎవరిని మోసం చేయకూడదు. ఒక విషయాన్ని గమనిస్తే యాకోబు అనే పేరుకు మోసగాడని అర్థం. ఎందుకని ఆలోచిస్తే యాకోబు తన అన్నయ్యను మోసం చేశాడు. అన్నయ్యకి రావాల్సిన దీవెనలు యాకోబు, మరి తన అన్నయ్యకి వెళ్ళవలసిన దీవెనలు యాకోబే పొందుకున్నాడు. కారణం మోసం చేసి సంపాదించుకున్నాడు. యాకోబు తండ్రిని మోసం చేశాడు. కళ్ళు కనరాని పరిస్థితిలో ఉంటుండగా వృద్ధుడైన తన తండ్రిని తన యొక్క మాటల్లో మనం గమనించినట్లయితే, నేనే నీ జ్యేష్ఠ కుమారుడైన యాసావును అన్నాడు యాకోబు. ఎంత మోసమో గమనించారా? కన్న తండ్రినే మోసం చేశాడు, రక్త సంబంధి అయిన తన అన్నను మోసం చేశాడు. చివరికి ఏమైపోయాడు తెలుసా? చాలా మోసపోయి మామ యొక్క మేనమామ యొక్క చేతిలో నలిగిపోతున్నాడు. కంటికి నిద్ర లేకుండా, ఒంటికి సుఖం లేకుండా, ఏమండి, చాలా శ్రమించాడు. గమనించాలి, నువ్వు మోసం చేస్తే తిరిగి మోసం నీకు ఎదురవుతుంది. ఎవరు తవ్విన గుంటలో వారు పడక తప్పదు. నువ్వు మోసం చేయకు, మోసపోతావు. కనుక మోసం చేయకుండా యథార్థంగా మనం దేవుని సన్నిధిలో జీవించాలని లేఖనంలో ఎంతో క్లియర్గా వ్రాయబడతా ఉంది. గమనించినట్లయితే ప్రియ స్నేహితులారా, మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో 11వ వాక్యంలో మరి ఎందుకని దేవుని వాక్యం అలా వ్రాయబడతా ఉందని ఆలోచిస్తే, మోసపోయే దినాల్లో మనం ఉన్నాం గనక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతో మంది దేవుని పేరు చెప్పొచ్చి నిన్ను నీ భక్తిని మోసం చేసేవారు ఉన్నారు. వాక్యం చెప్తుంది అనేకులైన మరి అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. పలువురిని మోసం చేయడానికి, అందరినీ మోసం చేయడానికి అనేకులు బయలుదేరి వస్తున్నారు. కనుక నీ ఎట్టి పరిస్థితుల్లో మోసపోకు. యవనస్తుడా, ఒకవేళ అనేక మంది యవనస్తులు నేను మోసం చేస్తున్నారేమో, నీ యవనత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీ అందాన్ని బట్టి వెర్రవేక్కు.
ఆలోచించి నువ్వు ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తే ఎవరు కూడా నేను మోసం చేయలేరు. ఇంకా దేవుని వాక్యంలో గమనించినట్లయితే ప్రియులారా, సామెతల గ్రంథములో 13వ అధ్యాయంలో 11వ వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి మాటను కూడా మనము ధ్యానం చేసుకోగలుగుతాం. 13వ అధ్యాయము 11వ వాక్యం చాలా క్లియర్ గా అక్కడ వ్రాయబడి ఉంది. ఒక్కసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి అందరు కూడా బైబిల్ ఓపెన్ చేసి చూడాలని మనవి చేస్తా ఉన్నాను. 13:11లో వ్రాయబడ్డ మాట, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. మోసం చేత ఒకవేళ నువ్వు సంపాదించావు అనుకో, అది క్షీణించిపోద్ది. కనుక ఎవరిని మోసం చేయకూడదు. ఎందుకంటే చివరికి మోసపోయేది ఎవరైతే మరి మోసం చేస్తున్నారో వాళ్ళు మోసపోతారు. ఇది మాత్రం నిజం. మోసం చేత సంపాదించుకున్న ధనము నీకుండదు, మోసం చేత సంపాదించుకున్నది ఏది నీకుండదు. కనుక వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడు సహోదరి, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని మోసపరచొద్దని దేవుని లేఖనాన్ని బట్టి దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే దేవుని వాక్యములో కీర్తనల గ్రంథం 120వ కీర్తన 2-3 చరణాల్లో అలాగే సామెతలు 11:22లో మరి అనేకమైన విషయాలు కనపడుతున్నాయి. హోషేయ గ్రంథం 8:7లో ఈ విషయాలన్నీ మీరు చదువుకుంటే ఎలాగ మనం జీవించాలో చాలా క్లియర్ గా మీకు కూడా అర్థమవుతుంది. మరి ఈరోజు ఎంతో మంది మోసపోయి అయ్యో మోసపోయానని చెప్పి తర్వాత బాధపడుతున్నారు. అలా బాధపడక ముందే నేడాను అవకాశం ఉంటుండే గాని నీవు చేయాల్సింది ఏమిటనగా, ఎట్టి పరిస్థితుల్లో మోసపోకుండా దేవుని వాక్య ప్రకారంగా జీవించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్య ప్రకారంగా నీవు జీవిస్తే దేవుడే నిన్ను ఆశీర్దిస్తాడు. హోషేయ 8:7 ప్రకారముగా వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళవ వాయువు వారికి కోతయగును. విత్తినది పైరు కాదు గనుక వారు కోసుకునేది ఏమిటని ఆలోచిస్తే పైరు గాలి కాదు, వారు కోసుకునేది ఒక భయంకరమైన విపత్తు. కనుక మనము శ్రేష్టమైనటువంటి వారిగా జీవించుదాం, దేవుని కృపల ముందు కొనసాగుదాం, సాధ్యం చేసుకుందాం. కృపగల మా తండ్రి నీకు వందనాలు. నాయన నీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చిన విషయాన్ని బట్టి నీ స్తోత్రాలు. విన్న బిడ్డలందరూ నీ కృపలో వర్ధిల్లినట్లు సహాయం ఇచ్చేయండి. ఏ విధమైన మోసం నాకు లోబడకుండా జాగ్రత్తగా ఉండే కృపనిమ్మని క్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.